హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ వచ్చి గోపూజ అండి. మా తాతయ్య గారు వాళ్ళు ఈ గోపూజను చేసుకున్నారు, దాంట్లో మేము కూడా పాల్గొన్నాం. అండ్ గోపూజ గురించి ఎంత బాగా చెప్పారో వీడియోలో మీరు కూడా చూసేయండి. అమ్మవారికి అభిషేకం పూర్తయింది. ఇప్పుడు చేసే అభిషేక మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సామ్రాజ్య పట్ట అభిషేకం అంట. అమ్మవారికి సామ్రాజ్య పట్ట అభిషేకం అంటే బాహుడు కూర్చుంటుంది మన అమ్మవారి, అందుకని చక్కగా అభిషేకం చేస్తుండండి. ఓం గోవిందాయ నమః. ఓం ఆచమ్యాం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. కుచి అలా పెట్టాను. మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. నమస్కారం చేసుకుంటూ మహాకోండి స్వామిన మహాపరమశివగోత్రస్య మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి దారిశ్రీ దేవతాప్రీత్యర్థం అఖండ మహిళా సత్యకం దేవ సంపూర్ణ సత్యకం పరమశివగోత్ర మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి త్రిగత్రింశతి కోటి దేవత స్వరూపిణి గోదేవత ప్రీత్యర్థం గోపూజ కరిష్యే. అలా నీరు ముట్టుకోవడలాగా అందరూ కూడా నీరు ముట్టుకుని రెండు పుష్పాలు అమ్మవారి వేసేయండి. ధ్యానం ఓం. చేతీ భవన్ నిఖిల కేటి కదంబ వనవాటీషు నాక పటవి కోటి రచారుతున కోటి మణి కిరణ కోటి కదంబిత పద పాటీ పాటీ గంధ కుచసాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత కోటి కులాధని కథాటి ముధార ముఖ వీటి రసేన నలుత మహాకాళి మహర్షి మహాసరస్వతి స్వరూపిణి నారి శ్రీదేవి నమః. అలా విచ్చే నమ ధ్యాయామి ఆవాహయామి కొంచెం దూరంగా ఉంచోండి. నవరత్న ఖరిద బ్రహ్మాసనం సమర్పయామి పాదయోః పాఠ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీనం సమర్పయామి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. అలా అక్షతే గోదేవ్యే నమః. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అలంకరణార్థం పుష్పం సమర్పయామి. ఒక పుష్పం పెట్టమా.
ఉష్ణం సర్పయామి కుంకం తీసుకోండి కుంకం తీసుకుని అల్లుడు గారు బిజీగా ఉన్నారు కదా అని సకల దేవతా స్వరూపుడైన అమ్మవారికి ఆవుకు పూజ చేస్తే 33 కోట్ల దేవతలు పూజ చేసే ఫలితం వస్తుందన్నమాట. అందుకోసమని అమ్మవారికి మనం పూజ చేసాము ఇవాళ. అమ్మవారికి ఆవుకి ఇప్పుడు పూజ చేసినా సరే వెనక భాగంలో పూజ చేయాలి, ముందు భాగంలో పూజ చేయకూడదు. మనం 3 కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు, 4 కోట్లు పెట్టుకున్న ఇల్లు ఇల్లు కట్టుకున్నా సరే ముందుగా ఆవుని పంపిస్తామయ్యా అంటే రామచంద్రమూర్తి పర్ణశాల వేసినప్పుడు కూడా అలాగే ఆయన ముందు ఆవుని పంపించాడు. చక్కగా అదే విధంగా ఇక్కడ ఆవు పూజ చేసే వాళ్ళందరూ, గోవు పూజ చేసే వాళ్ళందరూ కూడా, ఆ చేసిన వారు చూసే వారు కూడా అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఈసారి ఈ సంవత్సరం గో పూజ చక్కగా జరిగింది. లేకపోతే కూర్చున్న వాళ్ళందరూ వచ్చేసి అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు ఇద్దరు అందరూ కూడా. అంటే అది కాకలేదు సంవత్సరం అలా వేసేసిన తర్వాత అండి అలా వేసేయండి అమ్మా. హైలు మూడు సంక్రమంగా మీరు రకాలు ఇచ్చండి అలాగే. మూడు అయిపోయాయి కదా.
మీరు రెండే తిరిగారు ఇంకోటి తిరిగాను ఏయ్ తిరగండి ఇంకోటి ఇంకోటి తిరగండి అక్కడ రెండే తిరిగారు రెండే తిరిగారు ఇంకోటి తిరగండి ఉప్పుడు వెళ్ళి తన్నం పెట్టుకో అల్లుడు గారు బాగున్నారా వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు కుంకం కూర్చొని కుంకం ఏదైతే ఉందో ఆ బొట్టు పెట్టుకో శంకరం గారు బొట్టు పెట్టుకున్న తర్వాత అక్షత తలవ వేసుకోండి అందరూ కూడా తాతయ్య గారిని పెట్టండి నాకు ఏ ఏ చాలు ఏయమని తాతయ్య చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది గోపూజ. అయితే నేను కూడా దాంట్లో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హోమ్ చెఫ్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.